అధ్యక్ష, ఏ ప్రశ్న సమాధానం? అవునండి, బి ప్రశ్న సమాధానం. ప్రభుత్వం రాష్ట్రంలో 14 వెల్నెస్ కేంద్రాలను మంజూరు చేసింది అధ్యక్ష. వాటిలో ఖైరతాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి, వనస్థపురం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద 2 కేంద్రాలు ప్రారంభించడం అనేది, మిగిలిన 12 కేంద్రాలను ప్రారంభించడం ప్రాసెస్ లో ఉంది అధ్యక్ష. ఈ కేంద్రాలు త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. సి ప్రశ్న సమాధానం. ఖైరతాబాద్ లో 1,63,109 మందిని చూడదని అధ్యక్ష ఇప్పటి వరకు. అట్లా వనస్థలపూర్లో 77,408 మందిని. డి ప్రశ్న సమాధానం లేదండి. ఈ ప్రశ్న సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్న కావాలండి. శ్రీనివాస్ గౌడ్ గారు. ముందుగా నిన్నటితో 1,00,000 మంది నిరుపేద చిన్నారకు కోటిశ్వరుల పిల్లలతో సమానంగా జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బులు, నూనెలు, దోమతెరలు ఇచ్చి మరి నిన్నటికి 1,00,000 కిట్లు అయినందుకు మరి మంత్రి గారిని అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనటువంటిది కేసీఆర్ కిట్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, అట్లా ఎన్నో దానిలో ఈ వెల్నెస్ సెంటర్ కూడా ఒకటి అధ్యక్ష. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కావాలని నేను కూడా అధ్యక్ష, టీజీఓ అధ్యక్షునిగా, ఎంప్లాయీ జాయింట్ నేషనల్ కమిటీ సెక్రటరీ జనరల్ గా 10 సంవత్సరాలు పోరాటం చేశారు అధ్యక్ష. కానీ ప్రతి మీటింగ్ 72 మీటింగ్ అయినా కానీ ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడగానే మరి గతంలో కార్పొరేట్ హాస్పిటల్ వైద్యానికి ఎవరి మంత్ డబ్బులు కూడా చెల్లిస్తామని చెప్పి ఉద్యోగులు అడిగారు అధ్యక్ష. ప్రభుత్వం కూడా చెల్లించాలని అధ్యక్ష. కానీ ఈరోజు మంత్రి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అడిగినప్పుడు ఒకే ఒక మాట అధ్యక్ష, ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేస్తూ మళ్ళీ నెల నెల డబ్బులు ఎట్లా చెల్లిస్తారు, రిటైర్డ్ ఉద్యోగులు ఎట్లా చెల్లిస్తారు, అవసరం లేదు, అది మా బాధ్యత అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్స్ లో మాట్లాడి ముఖ్యమంత్రి గారు స్వయానే మీటింగ్ పెట్టించి ఈ రోజు 1,00,000 మంది చూడాలని చాలా అభినందనలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇంత గొప్ప స్కీమ్, అధ్యక్ష ఇంత గొప్ప స్కీమ్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉండదు అధ్యక్ష, జర్నలిస్టులకు కూడా ఇవ్వడం, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు రానటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం చాలా గొప్ప అధ్యక్ష. కాకపోతే కొన్ని సూచనలు పాటిస్తే ఇంకా చాలా అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఈహెచ్ఎస్ సపరేట్ సిఇఓను ఏర్పాటు ఆఫీసును ఏర్పాటు చేసి ఉంది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ మాదిరిగా వాళ్ళు కూడా సపరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారా, అది ఎప్పటిలోపల ఏర్పాటు చేస్తారని మేము అడుగుతున్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, గతంలో బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, వెబ్సైట్ అవన్నీ కూడా కొత్త సిఇఓకు బాధ్యత అప్పచెప్పాలి అధ్యక్ష. మరి ఇంతవరకు ఇచ్చిన రావాలకు సపరేట్ ఆఫీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ డిపార్ట్మెంట్కు సపరేట్ చేశారా, అది చేయకపోతే ఎప్పటిలోపల చేస్తారని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. ఆరోగ్యశ్రీకు ఉన్నటువంటి అధికారాలని, సేమ అధికారాలని ఈహెచ్ఎస్ సిఇఓకు కూడా ఇచ్చారా, ఇవ్వకపోతే ఇచ్చే ఆలోచన ఉందా అని మీద అడుగుతున్నా అధ్యక్ష. పాత జిల్లాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు, 2 జిల్లాలు మాత్రమే ఏర్పడేవి అధ్యక్ష. మహబూబ్నగర్ ఇంకా ఇతర జిల్లాల్లో కూడా ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ముఖ్యంగా కొత్త జిల్లా, ఆ తర్వాత పాత జిల్లాలు అయిన తర్వాత కొత్త జిల్లాలో కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందా? ముఖ్యంగా అధ్యక్ష, ఓన్ సిటీలో చాలా మంది మా ఎంప్లాయీస్ ఉన్నారు, మరి ఉర్దూ జర్నలిస్ట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఓన్ సిటీలో కూడా ఒకటి విల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పని కూడా మాకు చాలా మంది అడుగుతున్నారు అధ్యక్ష. అది ఎప్పటిలోపల ఏర్పాటు చేస్తే ఆ ప్రతిపాదన ఉందని మీ గారు అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, విల్నెస్ సెంటర్లో ఇంకా ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ లేవు అధ్యక్ష. ఈరోజు జిల్లాల నుంచి నిమ్స్కి వచ్చి నిమ్స్లో చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది, నిమ్స్లో కూడా డబ్బులు వెళ్ళిస్తాం. నిమ్స్ సార్, 2 నిమిషాలు రాలేదు సార్. 1,00,000 మంది ఉద్యోగులకు, జర్నలిస్టులకు, రిటైర్ ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూ 2 మినిట్స్ చూస్తున్నారు సార్, మీరు ఎట్లా వద్దంటారు అని చెప్పి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఓన్లీ 2 నిమిషాలు అండి, మనం చూసే వరకే మీకు ఎంఆర్ఐ తర్వాత సిటీ స్కాన్లకు జిల్లా నుంచి నిమ్స్కి వస్తున్నారు సార్. నిమ్స్ లో కూడా మనం గవర్నమెంట్ డబ్బు చెల్లిస్తుంది, ఆ డబ్బులు నిమ్స్ రేట్లకు అనుగుణంగా జిల్లాల్లో ఈ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు ముందుకొచ్చి ఆ రేట్లకే మేము చేస్తామంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకుంటే జిల్లా నుంచి ఇక్కడ రాకుండా అక్కడనే చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది, కనుక మనకు గవర్నమెంట్ నష్టమైనటువంటి అంశము పబ్లిక్ నిరుద్యోగులకు మరియు జర్నలిస్టులకు ఉపయోగపడేది కనుక నేను అడుగుతున్నాను అధ్యక్ష. తర్వాత ఒకటి టోల్ ఫ్రీ కూడా ఏర్పాటు
చేస్తున్నదా? చేపతే చేప ఏర్పాటు చేయాలని మీరు అడుగుతున్న అధ్యక్ష అధ్యక్ష రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా అధ్యక్ష గతంలో చాలా మంది చనిపోయారు అధ్యక్ష వైద్యం అందక. లక్షల మంది ఈరోజు కోట్ల లక్షల మంది ఈరోజు కుటుంబాలు వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. జర్నలిస్టులు అందరూ కూడా ఈ వెల్నెస్ సెంటర్లని కొత్త జిల్లాలో కూడా ఏర్పాటు చేసి అందుబాటులో తెచ్చినట్లయితే ఇంకా ప్రభుత్వం చాలా మంచి పేరు వస్తుంది అధ్యక్ష. ఇలాంటి స్కీమ్స్ దేశంలో ఎక్కడ లేదు అధ్యక్ష. ఈ స్కీము భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు మీ ఉద్యోగులు ఎట్లా చేసిండ్రు, ముఖ్యమంత్రి గారు ఎట్లా చేసిండ్రు, మరి అవి మాకు కాపీ కావాలి చేసుకుంటాం అంటున్నారు కనుక ఇవి ఇంకా సమర్థవంతంగా అమలు అయ్యేటట్లు సీఈఓకు ప్రత్యేక బాధ్యత ఇవ్వాలని నిర్ధారిస్తున్న అధ్యక్ష. రామలింగారెడ్డి గారు అధ్యక్ష, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నెన్నో మంచి స్కీమ్లలో చాలా పేద జర్నలిస్టులకు ఎంప్లాయీస్ కూడా ఉపయోగపడే ఒక మంచి స్కీమ్ ఇది. గతంలో వాస్తవం జర్నలిస్టుల పరిస్థితి చూస్తుంటే వాళ్ళు వివిధ పత్రికలు పనిచేస్తున్నప్పటికీ పత్రికా యజమానులు ఎక్కడ కూడా వాళ్ళకి లైన్ అకౌంట్ ఇవ్వలే ఒక రూపాయి జీతం ఇవ్వకున్నా అని ఈరోజు ప్రభుత్వ పరంగానే మరి జర్నలిస్టులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించడం అనేది, జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా కల్పించడం అనేది ఇది గొప్ప మంచి స్కీమ్ ఇది. అయితే వాస్తవంగా జర్నలిస్టులు అంటే కేవలం మనకు వార్తలు సేకరించిన వారినే కాకుండా ఇక్కడ డెస్కులలో పనిచేసే చాలామంది కూడా ఆ వృత్తిలో కొనసాగుతూ మనకు పత్రికల ద్వారా కానీ మీ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా కానీ కెమెరాల రూపంలో రకరకాల వ్యక్తులు రకరకాల విజయాలు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతూ ఒకసారి గతంలో గత ప్రభుత్వాలు జర్నలిస్టులు న్యాయం కోసం పోతుంటే మన గులాం రాసులు ఏవా పాండే లాంటి వాళ్ళను భూరకం ఎన్కౌంటర్లో చంపిన చరిత్ర కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు ఉంది. ఈరోజు అదే జర్నలిస్టులకు అనారోగ్యం వాస్తవం చరిత్ర అవసరం లేదు సార్ సమాజానికి. అదే జర్నలిస్టులకు ఈరోజు వాస్తవంగా ఉచిత కొన్ని లక్షల రూపాయలు అయినా ఎంత డబ్బైనా వెచ్చించే ప్రభుత్వమే కార్పొరేట్ స్థాయికి దగ్గర చికిత్స చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇది. అయితే ఒకటి సార్, రెండే వెళ్ళిన సెంటర్లు ఉన్నాయి, ఇంకా కొన్ని సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక ఎంప్లాయ్ కావచ్చు, వాళ్ళు కొంత ఏజెంట్ కూడా రాగలుగుతారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలను తీసుకొని ఇంత దూరం రావడం కొద్ది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి మానవత కోణం నుంచి మంత్రి గారు ప్రభుత్వం ఆలోచించి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వెల్నెస్ సెంటర్లు కూడా ఒకటేసారి వేల మంది రావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి టైం ఫిక్స్ చేసే స్కీమ్ మీకు పలాంటి ఎన్ని నాడు మీకు టైం ఇస్తున్నాం అనే ఒక వెబ్సైట్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ వాళ్ళకి మెసేజ్ ఇచ్చే సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఇంకా గ్రామీణ ప్రాంతంలో చాలా మంది జర్నలిస్టులకు మరి ఆ యజమానులు అగ్నేషన్ కార్డ్స్ ఇవ్వలేదు, పని చేయించుకుంటారు అగ్నేషన్ కార్డు ఇవ్వలేదు, వాళ్ళకి వేతనాలు ఇస్తలేరు అగ్నేషన్ కార్డు ఇస్తలేరు. మరి అలాంటి జర్నలిస్టులు మరి సమాజంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తెలుసు మా ప్రాంతం ఎవరెవరో జర్నలిస్టులు పనిచేస్తున్నారు అనేది అధికారులకు తెలుసు. అలాంటి వాళ్ళకు కూడా మరి ఈ వైద్య సౌకర్యం కల్పించాల్సిందని ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. శంకర్ నాయక్ సభకు నమస్కారం. అధ్యక్ష, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని